ఇయర్ ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు విన్నర్స్ ఆన్లైన్ క్లాసెస్. గత కొద్ది సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభ్యర్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి విన్నర్స్ పబ్లికేషన్ ఇప్పుడు మరో కొత్త సంచలనం సృష్టించబోతోంది. మొట్టమొదటిసారిగా ప్రతి యూనిట్ కి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్, ఆ టాపిక్ సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి అంశాలను ఎగ్జామినేషన్లో అడుగుతాడు మరియు ఎలా వాటికి సరిగా ఆన్సర్ చేయాలో వివరిస్తూ ప్రతి టాపిక్ కి ఒక వీడియో రూపొందించడం జరిగింది. ఈ వీడియోలో మనం ఒక టాపిక్ సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలో పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ ప్లాన్ ఇస్తున్నాం. కాబట్టి వీడియో చూశాక మన పుస్తకంలో ఉన్నటువంటి టాపిక్స్ ని జాగ్రత్తగా చదవండి. ఈ టాపిక్ సంబంధించి మీకు ఇంకా పూర్తి వీడియోస్, పూర్తి లెసన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నటువంటి లింక్ ని క్లిక్ చేసి కోర్స్ ని పర్చేస్ చేయండి. ఈ సిలబస్ సంబంధించిన మొత్తం వీడియో పాఠాలను మీరు చూడొచ్చు. థాంక్యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎగ్జామినేషన్ లో మనకు ఉన్నటువంటి మరొక టాపిక్ వచ్చేసి లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. జంబుల్డ్ గా ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ని సరైనటువంటి క్రమంలో ఎలా అమర్చాలో తెలుసుకునేటువంటి టాపిక్ ఇది. ఇది మీ యొక్క రీడింగ్ స్కిల్ని టెస్ట్ చేసేది. అంటే మీరు ఎంత వేగంగా చదువుతారు, అలాగే మీరు ఎంత చదివింది అర్థం చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని టెస్ట్ చేయడానికి ఇవ్వబడినటువంటి టాపిక్. మరి లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్లో ప్రశ్నలు ఎలా అడుగుతాడు, మనం ఎలా వాటికి ఈజీగా ఆన్సర్ చేయాలి అనేటువంటి రెండు విషయాలని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అనే ప్రశ్నలకి సమాధానం రాసేటప్పుడు మీరు నేను చెప్పేటువంటి ఈ స్ట్రాటజీ ముందుగా ఫాలో అవ్వండి. ఈ లాజికల్ రీఅరేంజ్మెంట్ అనేటువంటి ప్రశ్నలో భాగంగా 4 లేదా 5 వాక్యాలని డిజార్డర్లో ఇవ్వడం జరుగుతుంది. సరైన క్రమం లేకుండా ఇవ్వడం జరుగుతుంది. అంటే 1వ సెంటెన్స్ ఎక్కడో చివరిలో ఉంటుంది, 2వది ఇంకెక్కడో ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా గజిబిజిగా ఉన్నటువంటి సెంటెన్సెస్. వీటన్నిటిని మనం సరైన క్రమంలో అమర్చడాన్ని లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అని చెప్పుకున్నాము. చాలామంది విద్యార్థులు ఈ ప్రశ్నలు చూసి సరైనటువంటి ఆన్సర్ని ఎంపిక చేసుకోలేకపోతారు. దీనికి రీజన్ ఏంటంటే ఈ క్వశ్చన్స్కి సంబంధించి సరిగా ప్రాక్టీస్ చేయకపోవడం, 2వది ఎలా ఆన్సర్ చేయాలో తెలియకపోవడం. సో వీటికి సంబంధించి ఆన్సర్ చేసే ముందు ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ ఏం చేయాలి మనం అంటే రీడ్ ద జంబుల్డ్ సెంటెన్సెస్ విత్ ప్రాపర్ ఫోకస్ ఆన్ అండ్ అట్లీస్ట్ ట్వైస్. కనీసం 2 సార్లు ఆ జంబుల్డ్ సెంటెన్సెస్ని చదివి దాన్ని అర్థం చేసుకోండి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ద సెకండ్ వన్ ఈజ్ ఐడెంటిఫై ద ఫస్ట్ సెంటెన్స్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే మొదటి వాక్యాన్ని గుర్తించడం. ఇది గుర్తించినట్లయితే 50% ఆఫ్ ద వర్క్ అయిపోయినట్లే. కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ ఎక్కడ ఉందో గమనించండి. ముఖ్యంగా అవి నౌన్స్తో కానీ సబ్జెక్ట్తో కానీ మొదలవుతూ ఉంటాయి. సో దాన్ని మనం చాలా క్లెవర్గా ఐడెంటిఫై చేయాలి. అండ్ తర్వాత మోస్ట్ ఆఫ్ ద సెంటెన్సెస్ విల్ స్టార్ట్ విత్ ఎ ఫ్యాక్ట్, ఇష్యూ, నరేషన్ ఆర్ కొటేషన్. మొదటి సెంటెన్సెస్ ఎక్కువగా ఏదైనా ఇష్యూ, ప్రాబ్లంతో కానీ లేదా నరేషన్తో కానీ లేదా కొటేషన్తో కానీ మొదలవుతుంటాయి. వీటి ఆధారంగా లేదా నౌన్స్ ఆధారంగా లేదా సబ్జెక్ట్ ఆధారంగా మొదటి సెంటెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. అలా చేసిన తర్వాత నెక్స్ట్ సెంటెన్సెస్ని మనం మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. మొదటి సెంటెన్స్కి సంబంధించిన మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా అలాగే సీక్వెన్స్ మార్కర్స్ ఉంటాయి. అంటే కాలాన్ని తెలిపేటువంటివి ఉంటాయి లేదా ప్రొనౌన్స్ ఉంటాయి. వాటి సహాయంతో మిగతా సెంటెన్సెస్ మనం ఐడెంటిఫై చేస్తూ వెళ్ళాలి. అండ్ యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద సీక్వెన్స్ మార్కర్స్ ఆర్ ప్రొనౌన్స్. మీరు లైన్స్ చదివేటప్పుడు అందులో ఉన్నటువంటి సీక్వెన్స్ మార్కర్స్ అంటే కొన్ని లింకర్స్ ఉంటాయి, నౌ, దెన్, లాస్ట్, ఫైనల్లీ, ఎట్ ఫస్ట్ అనేటువంటి సీక్వెన్స్ మార్కర్స్ లేదా ప్రొనౌన్స్ యొక్క సహాయం తీసుకొని వాటిని సాల్వ్ చేయొచ్చు. అండ్ లాస్ట్ సెంటెన్స్ జనరల్గా ఫీడ్బ్యాక్ కానీ కామెంట్ కానీ కన్క్లూజన్ కానీ అయి ఉంటుంది. మీరు ఫస్ట్ సెంటెన్స్ గమనించినప్పుడు మీరు చదివేప్పుడే తెలిసిపోతుంది మీకు లాస్ట్ సెంటెన్స్ అనేది ఏంటో, ఎందుకంటే అందులో కామెంట్ కానీ ఫీడ్బ్యాక్ కానీ కన్క్లూజన్ కానీ ఉంటుంది. ఈ స్టెప్స్ని ఫాలో అవుతూ మీరు ఈ జంబుల్డ్ సెంటెన్సెస్లో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇది ఓవర్ నైట్లో వచ్చేటువంటిది కాదు, చాలా ప్రాక్టీస్ అవసరం. మీరు ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఈ క్వశ్చన్స్ని అంత ఎఫిషియెంట్గా ఆన్సర్ చేయొచ్చు.
వీటికి సంబంధించి మన పుస్తకంలో చాలా క్వశ్చన్స్ ఇచ్చాము, వాటిని ఎలా సాల్వ్ చేయాలో కూడా అందులో వివరించాము. ఇప్పుడు మనం దాంట్లో నుంచి వెళ్ళి ఒక పారాగ్రాఫ్ని, ఇప్పుడు మనం దాంట్లో నుంచి వెళ్ళి ఒక క్వశ్చన్ తీసుకొని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. Now let us try to solve one question from our book. Mana book lo nunchi oka question solve cheyandi, try cheddam. Read the following sentences. First sentence: Miss Sullivan arrived at the Keller home when Helen was 7. Helen ki 7 samvatsarala vayasu unnappudu Sullivan valla intiki vachindi. The deafened blind Helen learned to communicate verbally. Ame deaf and dumb. So ikkada dinikante mundu edo undi, deafened dumb Helen nerchukundi chadu వర్బల్గా మాట్లాడడం. బట్ ఈవెన్చువల్లీ మిస్ సలీవన్స్ ఎఫర్ట్ వాజ్ రివార్డెడ్. బట్ ఉంది కాబట్టి ఇది మొదటి సెంటెన్స్ కాదు. బిఫోర్ హెలెన్ కెల్లర్ వాజ్ 2 ఇయర్స్ ఓల్డ్ షీ లాస్ట్ హర్ సైట్ అండ్ హియరింగ్. సో ఇట్ మస్ట్ బి ద ఫస్ట్ సెంటెన్స్, ఎందుకంటే హెలెన్కి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ ఉంది అండ్ నరేషన్ కూడా ఇక్కడే బిగిన్ అయినట్టుగా ఉంది. కాబట్టి దిస్ సెంటెన్స్ మస్ట్ బి ద ఫస్ట్ సెంటెన్స్. సో డి, ఫస్ట్ ఆప్షన్ డితో స్టార్ట్ అయింది, సెకండ్ ఆప్షన్ కూడా డితోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు చూద్దాం డిఈ ఇచ్చాడు అక్కడ, మరి ఈ సెంటెన్స్ ఏంటో చూద్దాం. మిస్ సలీవన్ వర్క్డ్ క్లోజ్లీ విత్ హెలెన్ హర్ న్యూ స్టూడెంట్. ఇక్కడ సలీవన్ వచ్చింది అని చెప్పేటువంటి సెంటెన్స్ ఫస్ట్ సెంటెన్స్ ఉంది చూడండి, మిస్ సలీవన్ అరైవ్డ్ ఎట్ కెల్లర్. సో ఈ ఎలిమినేషన్లో ఫస్ట్ ఆప్షన్ కూడా పోయింది, ఎందుకంటే డిఈ అనేటువంటి కాంబినేషన్ సరిగా లేదు, బట్ డిఏ కాంబినేషన్ సరిగ్గా ఉంది. ఓకే, హెలెన్కి 2 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు ఆమె సైట్ అండ్ హియరింగ్, చూపు మరియు వినికిడి కోల్పోయింది. అండ్ సలీవన్ అరైవ్డ్ ఎట్ ద కెల్లర్ హోమ్ వెన్ హెలెన్ వాజ్ 7. హెలెన్కి 7 ఇయర్స్ ఉన్నప్పుడు ఆమె వచ్చింది అంటున్నాడు. సో డిఏ విల్ బి ద కరెక్ట్ కాంబినేషన్. సో డిఏ తర్వాత ఈ, మిస్ సలీవన్ వర్క్డ్ క్లోజ్లీ విత్ హెలెన్ హర్ న్యూ స్టూడెంట్. ఆ స్టూడెంట్తో చాలా క్లోజ్గా వర్క్ చేసింది. అండ్ దెన్ ఎఫ్ ఈజ్ దేర్, అట్ టైమ్స్ ద టీచర్ బికేమ్ ఫ్రస్ట్రేటెడ్. అట్లా పని చేసేటప్పుడు కొన్నిసార్లు ఫ్రస్ట్రేట్ కూడా అయింది. అండ్ దెన్ సి, బట్ ఈవెన్చువల్లీ మిస్ సలీవన్స్ ఎఫర్ట్ వాజ్ రివార్డెడ్. సో ఫ్రస్ట్రేట్ అయింది కానీ మంచి రిజల్ట్ వచ్చింది. అండ్ లాస్ట్ వన్ ఈజ్ బి, ద డెఫైన్ బ్లైండ్ హెలెన్ లెర్న్ టు కమ్యూనికేట్ వర్బల్లీ. మీకు ఇందాకే చెప్పాను, లాస్ట్ సెంటెన్స్ అనేది ఎప్పుడు కూడా కన్క్లూజన్ అవుతుంది అని చెప్పి, కన్క్లూజన్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద కన్క్లూజన్ అండ్ ఆన్సర్ ఈజ్ ద సెకండ్ వన్. ఈ రకంగా ఎలిమినేట్ చేస్తూ ఫస్ట్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేస్తూ లాస్ట్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేస్తూ ఆన్సర్ చేస్తే మీకు ఈ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ పైన మంచి కమాండ్ వస్తుంది అండ్ క్విక్గా మరియు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో దీనికి సంబంధించిన చాలా క్వశ్చన్స్ మనం బుక్లో ఇచ్చాము, అవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి.